జిల్లాలోని హెడ్ మాస్టర్స్ అండ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరికీ నమస్కారం అండి. 2023-24 విద్యా సంవత్సరానికి దాదాపు అందరికీ మనకు ట్యాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది 8వ తరగతి విద్యార్థులకు. వాటిని ఎలా మనం రిజిస్టర్ చేయాలి, వాటిని ఎలా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనే ప్రాసెస్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, ఒక 15 మినిట్ నెట్ సఫిషియెంట్గా ఉండాలి, మినిమం ఒక 30% నుండి 50% ఛార్జింగ్ బ్యాటరీ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో దయచేసి ఇప్పుడు ఇది మనం ట్యాబ్ యొక్క బాక్స్ మీకు ఇలా ఇచ్చారు. సో మీకు అందరికి తెలిసి ఇప్పటికే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ట్యాబ్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకు ముందుగా వెల్కమ్ అనేది స్టార్ట్ చేసినట్టునే, ట్యాబ్ని స్టార్ట్ చేసినట్టునే మనము స్టార్ట్ చేసి స్టార్ట్ బటన్ ఇలా పైన ఉంటుందండి. కింద వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్ ఉంటుంది. సో వాల్యూమ్ మనము అప్ డౌన్ బటన్ కాకుండా స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఇలా వెల్కమ్ అనే స్క్రీన్ వస్తుంది. సో వెల్కమ్ అనే స్క్రీన్ వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ అన్నింటిని మనం సెలెక్ట్ అయ్యేలాగున కింద ఉన్న 1, 2, 3, 4 సెలెక్ట్ చేసేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మనము అగ్రీని క్లిక్ చేస్తాం. సో అగ్రీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెటప్ మాన్యువల్లీ అని ఉంటుంది సార్. సో సెటప్ మాన్యువల్లీ దీన్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ యాడ్ నెట్వర్క్ అని ఉంటుంది. సో నేను నెట్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు క్లియర్గా కనిపిస్తుంది యాడ్ నెట్వర్క్ అని. ఇక్కడ నెట్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో నేను నెట్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరిదోవరిది నెట్ తీసుకుంటాం, టీచర్దైనా లేదా స్కూల్దైనా నెట్ కనెక్ట్ చేసేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి యా కనెక్ట్ అని కొట్టేశాను. సో మనకు కనెక్ట్ అయిపోతుంది. చూడండి ఒకసారి, యా కనెక్ట్ అయింది, నెట్ కనెక్ట్ అయింది. చెక్కింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. సో వెయిట్ చేయండి. సో ప్రతి స్టెప్ కొంచెం టైం టేకెన్ అండి. ఆ టైం టేకెన్ తీసుకుని మనం నెట్ కనెక్ట్ చేసేస్తే ఈజీగా మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ని. సో ముందు ఈ ట్యాబ్ని మనం ఆన్ చేసి దాన్ని సెటప్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. టోటల్గా 3 స్టెప్స్ ఉంటాయండి. ఇది ట్యాబ్ని ఆన్ చేయడం, నెక్స్ట్ ట్యాబ్ని ఎన్రోల్మెంట్ చేయడం, ట్యాబ్ని వచ్చేసి ఇంకొకటి రిజిస్టర్ చేయడం పిల్లవాని పేరు మీద. కంటెంట్ని క్రియేట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, ట్యాబ్ని రిజిస్టర్ చేయడం, ట్యాబ్ని ఆన్ చేయడం. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ చూపిస్తున్నాను. సో అప్డేట్స్ తీసుకుంటుంది. సో కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను నేను. యా కంటిన్యూ అయిందండి. ఓకే నెక్స్ట్ అప్డేటింగ్ ఫర్ డివైస్, డివైస్ అప్డేట్ అవుతుంటుంది. బట్ నెట్ స్పీడ్ ఉంటే చాలా స్పీడ్గా అవుతుంది, అందుకనే మనం నెట్ స్పీడ్ ఉన్నటువంటి చోటనే చేయాలి. ఒకవేళ మీ పాఠశాలలో నెట్ స్పీడ్ లేదంటే యూ బెటర్ గో టు ఎంఆర్సి. ఎంఆర్సీలో నెట్ స్పీడ్ ఉంటుంది, అక్కడ అన్ని కంప్లీట్ చేసుకొని ఇద్దరు యాక్టివ్ టీచర్లు ఆ కాన్సర్న్ హెడ్ మాస్టర్ తీసుకెళ్ళి అక్కడ ఏ పిల్లవాడైతే రెగ్యులర్ స్టూడెంటో, యాబ్సెంట్స్ లిస్ట్ కూడా మీకు ఎప్పటికీ నేను షేర్ చేయడం జరిగింది అన్ని మండలాలకి. 15 రోజులు యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఇవ్వకండి, 13 డేస్ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఇవ్వకండి. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గైడ్లైన్స్ని బట్టి ఇవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా వాళ్ళకి మనము ఈ ట్యాబ్ని ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళ పేరు మీదనే మాత్రమే ట్యాగ్ చేస్తున్నాం. సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. సో అప్డేట్ అవుతుంది డివైస్, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మీరు ఎవరు త్వరపడితే అవ్వదండి, ఇది దయచేసి వెయిట్ చేయండి. సో మీరు ట్యాబ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఎవరైతే మీకు ఐ మీన్ నేను 15 డేస్ యాబ్సెంటీస్ లిస్టు అది డియో గారు లాగిన్లో ఉన్నదే మీకు షేర్ చేస్తున్నాను. సో వాటిని ఎక్స్క్లూడ్ చేసేసి ఆ పిల్లల్ని మినహాయించి మీరు అందరికీ ట్యాబ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి. ట్యాబ్ రిజిస్ట్రేషన్ అని వచ్చిన తర్వాత మనకు స్పష్టంగా శాంసంగ్ అనేది ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ట్యాబ్లో, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్ ఇలా వచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఈ పొజిషన్లో. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ అగ్రీ అని వస్తుంది, అగ్రీ అనేది క్లిక్ చేశాను. సో ట్యాబ్ సెటప్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఇలా, ఇది కేవలం ఇప్పుడు నేను చేస్తున్నది అంటే ఫస్ట్ స్టెప్ ఆన్ చేస్తున్నాను, ట్యాబ్ని ఆన్ చేసి సెటప్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని ట్యాబ్ సెటప్ అంటారు. సో ట్యాబ్ సెటప్ తర్వాత మళ్ళీ సెకండ్ది పిల్లవానికి ట్యాగ్ చేయడం, అంటే పిల్లవాని పేరు పైన ఈ ట్యాబ్ని ఆ పిల్లవానికి ట్యాబ్ రిజిస్టర్ చేయడం అని అంటాం. సో ఆ పిల్లవాని ఐడి, నెక్స్ట్ ఈ ట్యాబ్ యొక్క బార్ కూడా ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. దెన్ మూడవది కంటెంట్ క్రియేషన్. సో ఈ 3 స్టెప్స్ అయిపోతే అప్పుడు ట్యాబ్ ఫుల్ ఫ్లెజ్గా రిజిస్టర్ అయినట్టు లెక్క. సో మనం ఇప్పుడు అప్డేట్ చూస్తున్నాం. ఇక్కడ ట్యాక్టరో ఈఎంఎం అని వస్తుంది, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేద్దాం. సో ఈఎంఎం కన్సెంట్ అని వస్తుంది, ఎస్ అని క్లిక్ చేద్దాం. సో ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్. ఓకే చూడండి, కాన్ఫిగర్ రన్ టైమ్ పర్మిషన్స్ అని వస్తుంది, కంటిన్యూ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి, మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. యా ఆటోమేటిక్గా చూడండి మీకు ఫస్ట్ ఇలా బ్రీఫ్ కేస్ లాగా వస్తాయి అన్ని యాప్స్.
ఏంటంటే బ్రీఫ్ కేస్ లాగా ఎందుకు కనిపిస్తున్నాయి, యాప్స్ యొక్క ఐకాన్స్ కనిపించాలి కదా అంటే ఎందుకు కనిపించలేదంటే ఇది బ్యాకప్ చేసుకుంటుంది. ఒక 30 మినిట్స్ మనం ఇలా నెట్కి కనెక్ట్ చేసి ఉంచేస్తే ఆటోమేటిక్ అవన్నీ బ్యాకప్ చేసుకొని మనకు స్పష్టంగా అన్ని ట్యాబ్స్ యొక్క ఐకాన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో నెట్వర్క్ సరిగా లేకపోతే ఇలా నెట్వర్క్ ఎర్రర్ అనేది కూడా వస్తుంది. సో అందుకని నెట్ స్పీడ్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పటికే నాకు దాదాపు చూడండి నవరత్నాలు అనేది ఇలా వచ్చేసి కాసేపట్లో బూటప్ అవుతుందని అన్ని యాప్స్ని ఫుల్ ఫ్లెజ్గా మనం ఐకాన్ కండిషన్లో చూడొచ్చు. ఎందుకు కొంతసేపు మాత్రమే ఇలా బ్రీఫ్ కేస్ మోడల్లో ఉంటాయి. సో ఇది ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది ఆటోమేటిక్గా. సో రీస్టార్ట్ అయిన తర్వాత మనకు అన్ని యాప్స్ కొద్దిసేపు టైం తీసుకొని మనకు అన్ని యాప్స్ కనిపిస్తాయి. ఇది ఇప్పుడు నేను చేసిందంటే ఫస్ట్ స్టెప్, కేవలం దీన్ని ట్యాబ్ని ఆన్ చేసి సెటప్ చేశానంతే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ తర్వాత ఆ పిల్లవానికి ఫస్ట్ రిజిస్టర్ చేద్దాం. ఈ ట్యాబ్ని ఆ పిల్లవానికి రిజిస్టర్ చేయడం, ఆ పిల్లవాని ఐడి పేరు మీద రిజిస్టర్ చేయొచ్చు. సో చూడండి ఫైనల్గా ఇప్పుడు కూడా బ్రీఫ్ కేసు లాగా ఉన్నాయి. కొంచెం టైం తీసుకుంటే ఆటోమేటిక్గా అన్ని ఐకాన్స్ మనకు కనిపిస్తాయి. బైజూస్ ప్రో అని, నెక్స్ట్ వచ్చేసి స్విచ్ చాటు, ఏపీఈ పాఠశాల, డిక్షనరీ, నెక్స్ట్ వచ్చేసి ఏఐ బూట్ అనేది ఇంకోటి ఏదో వస్తుంది. మొత్తం ఇవన్నీ యాప్స్ అప్డేట్ అవుతాయి. ఇవన్నీ అఫీషియల్ యాప్స్ అంటే ఒక హెల్తీ ట్యాబ్ ఖచ్చితంగా మనకు ఈ యాప్స్ మాత్రమే ఉండాలి. ఈ యాప్స్ కంటే ఏదైనా ఎక్కువ ఉన్నా ఇది మాల్ ప్రాక్టీస్ గురవుతుందని అర్థం. ఈ ట్యాబ్ వెంటనే మనం తీసుకొని దాన్ని మళ్ళీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటిది. ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి. ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏమంటే ఫ్లిక్కరింగ్ ప్రాబ్లం అంటాం దీన్ని. ఇది ఇలా కొద్దిసేపు నెట్ కనెక్ట్ చేసి ఉంచి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. చాలామంది ఇలా వస్తుందని ఈ ట్యాబ్ని వాడకుండా నా ట్యాబ్ పని చేయట్లేదని కంప్లైంట్ నాకు చేస్తున్నారు చాలామంది. సో ఇది ఫ్లిక్కరింగ్ ప్రాబ్లం అంటారు దీన్ని, బ్లింక్ అవ్వడం. సో ఇదేం పెద్ద సమస్య కాదు, నెట్కి అలా కనెక్ట్ చేసి ఉంచిస్తే ఆటోమేటిక్గా మనకు ట్యాబ్ రీసెట్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఒక యాప్ చూడండి, బూట్ అయింది కాబట్టి స్విఫ్ట్ చాట్ అనేది సెట్ అయిపోయింది. ఇలా కొద్దిసేపటికి అన్నీ సెట్ అయిపోతాయి, ఇది ప్రాబ్లం కాదు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ సెటప్, ట్యాబ్ సెటప్ నేను మీకు చూపించాను. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. దెన్ రెండవ స్టెప్ ఏంటంటే పిల్లవానికి రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఇంతసేపు ఫ్లిక్కరింగ్ అయింది, నేను ఏం చేశానంటే ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తాను కొద్దిసేపు, లేదంటే రీస్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ ఆ ఫ్లిక్కరింగ్ ఆగిపోతుంది. ఒకవేళ అప్పటికి ఆగిపోలేదంటే చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా ఫ్లిక్కరింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం రీసెంట్గా నెట్ అంటే ఇప్పుడు నేను ఈ ట్యాబ్ని ఒక నెట్ కనెక్ట్ చేశాను, నాకు అది గుర్తుంది ఎగ్జాక్ట్గా అదే నెట్ కనెక్ట్ చేసేసి ఒక 20 మినిట్స్ లేదా ఒక 30 మినిట్స్ మీరు అలా ఉంచేసి దీన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా ట్యాబ్ వర్కౌట్ అవుతుంది. సో దయచేసి ఆల్ హెడ్ మాస్టర్స్ గమనించండి. ఇప్పుడు నాకు ఈ ట్యాబ్స్లో 2 యాప్స్ రీబూట్ అయ్యాయి. సో ఇది సెట్ అవుతుంది, ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెట్కి అలా ఒక 30 మినిట్స్ ఇలా ఉంచేస్తే సెట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ట్యాబ్ని పక్కకు పెట్టేసి దీన్ని రిజిస్టర్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఒక పిల్లవానికి రిజిస్టర్ చేయాలి. ఎవడైతే రెగ్యులర్ స్టూడెంట్ ఉన్నారో, అంటే నేను పంపిన లిస్టులో లేని పిల్లలు, నేను పంపిన లిస్టులో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి, ఎందుకంటే వాళ్ళు 15 రోజులు 30 డేస్ యాబ్సెంట్ ఉన్న పిల్లల లిస్ట్ నేను పంపాను. ఆ పిల్లలకి కాకుండా మిగతా పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వండి. మరి ఈ పిల్లలకి ఎలా సార్ మళ్ళీ వస్తే అంటే, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ వస్తున్నారు స్కూల్ కంటే వాళ్ళని అలాంటి పిల్లలకి ఇవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం మనం ఏం చేస్తామంటే 30 డేస్ కంటిన్యూగా లేని పిల్లలకి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అని ఇది మనకు ఉన్నటువంటి పై అధికారుల ఉత్తర్వులు. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ పిల్లలకి ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఈ ట్యాబ్ని ఎలా రిజిస్టర్ చేయాలి అనేదానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్కూల్ లాగిన్ ఓపెన్ చేయాలి. స్కూల్ లాగిన్ ఓపెన్ చేయాలంటే, సో చూడండి ఇది ఒక స్కూల్ లాగిన్, హెడ్ మాస్టర్ లాగిన్ అంటారు. మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది, యా హెడ్ మాస్టర్ లాగిన్, దీన్నే స్కూల్ లాగిన్ అంటాం. అంటే పర్సనల్గా అటెండెన్స్ చేసుకోవడానికి టీచర్స్ లాగిన్లోకి వెళ్ళవద్దు, స్కూల్ లాగిన్లోకి వెళ్తే మీకు కింద సంబంధించి 3 ఉంటాయండి. ఒకటి బైజూస్ ప్రాజెక్ట్, ఇంకొకటి బైజూస్ యాప్ యూటిలైజేషన్ అని. ఒక్క నిమిషం, మీకు విజిబుల్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి బైజూస్ ప్రాజెక్ట్, బైజూస్ యూటిలైజేషన్ అనేది ఒకటి, నెక్స్ట్ ట్యాబ్ కంటెంట్ యాక్టివేషన్ అని 3 ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే బైజూస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. బైజూస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి, గుర్తుంచుకోండి. హెడ్ మాస్టర్ లాగిన్లో, హెడ్ మాస్టర్ లాగిన్ తెలియదు సార్ మేము మర్చిపోయానంటే మళ్ళీ రీసెట్ చేసుకోండి. ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మళ్ళీ వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. అది మీ హెడ్ మాస్టర్ గారికి తెలిసి ఉంటే ఎక్కడైనా రాసి పెట్టుకుంటారో అలా అడగండి. లేదు అని అంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేసి మళ్ళీ తెచ్చుకోండి, పెద్ద విషయం కాదు. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత బైజూస్ ప్రాజెక్ట్ క్లిక్ చేశాను నేను. బైజూస్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే నాకు స్ట్రైట్ అవే సెలెక్ట్ క్లాస్ అని వచ్చింది. డీఫాల్ట్గా 8th క్లాస్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే
సో ఇక్కడ మీకు అప్ టు 10th C చూడండి. వీళ్ళ దగ్గర ఇప్పుడు నేను ఈ స్కూల్ ఏదైతే చేశానో ఆ స్కూల్లో ఎన్ని సెక్షన్లోనో అన్ని సెక్షన్లు ఓపెన్ అవుతాయి. మనం ఈ ట్యాబ్ ఇస్తున్నది 8th క్లాస్ పిల్లలకు కాబట్టి ప్రస్తుతానికి 8A 8B అని వీళ్ళ దగ్గర రెండు సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు మీరు ఇవ్వబోతున్నటువంటి పిల్లవాడు ఏ సెక్షనో మీరు నిర్ధారించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 8A 8B సెక్షన్లో ఉన్నాడు ఈ పిల్లవాడు, నేను 8B సెక్షన్ ఇందులోకి లేదు చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది, యా 8B సెక్షన్ క్లిక్ చేస్తున్నాను నేను. 8B సెక్షన్ క్లిక్ చేసినట్టునే ఇలా మీకు పేర్లు కనిపిస్తాయి, ఆ పిల్లల పేర్లు కనిపిస్తాయి. ఓకే, సో ఆ పిల్లల పేర్లు కనిపించిన వెంటనే ఏం పేరు అని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం మనం అంటే ఏం పేరు అల్ జిల్లా అని అబ్బాస్ అల్ జిల్లా ఫస్ట్ పిల్లవాని పేరే అబ్బాస్ హుస్సేన్ ఎల్ జిల్లా అనే ఫస్ట్ పిల్లవాని పేరు నేను క్లిక్ చేస్తున్నాను. యా క్లిక్ చేసినట్టునే చూడండి ఇడా మొబైల్ నెంబర్, ఆ పిల్లవానికి మన దగ్గర డేటాబేస్లో ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఆ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద వచ్చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటుంది. ఇంకొకటి వచ్చేసి ఆ ట్యాబ్ నెంబర్ స్కాన్ చేయమంటుంది. ట్యాబ్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది, క్యూఆర్ కోడ్ ఎక్కడ దొరుకుతుంది, వెరీ ఇంపార్టెంట్. ట్యాబ్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ట్యాబ్ యొక్క బాక్స్ పైన మనకు, సో ట్యాబ్ యొక్క బాక్స్ పైన ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఇచ్చేసి బార్కోడ్, దీన్నే ట్యాబ్ నెంబర్ అని కూడా అంటాం. సో ఇది బార్కోడ్ మరి క్యూఆర్ కోడ్ ఎక్కడ దొరుకుతుంది మీరు సప్లై చేయలేదు సార్, ఇంతకుముందు అయితే మాకు ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చారు, ఇప్పుడు మరి మీరు సప్లై చేయలేదు కదా అని అంటే మేము ఇప్పుడు ఏం చేస్తామంటే సార్, గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ ఇవి మళ్ళీ పోతున్నాయి ఫేడ్ అవుతున్నాయి ఇలాంటి అది సమస్యలను అధిగమించడానికి డైరెక్ట్ బైజూస్ యాప్లో టీచర్ అటెండెన్స్ యాప్లోనే మనకు ఆ పిల్లవానికి ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇంకొక టైల్ చూపించాను మన నేను ఇంకొక టైల్ ఎక్కడ చూపించానంటే కంటెంట్ క్రియేషన్ అనేది ఒకటి ఉందండి, కొంచెం వెనక్కి వెళ్దాం. సో ట్యాబ్ కంటెంట్ యాక్టివేషన్ అనే ఒకటి ఉంది, ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని కొడితే ఇక్కడ 8B అన్నాం, 8th క్లాస్ ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు జిలా అనే ఏమైనా పేరు కొడితే ఓకే చూడండి, మన క్యూఆర్ కోడ్ ఇక్కడ వచ్చింది చూడండి. సార్ రెండు ఇదే దాంట్లో ఉంటే నేను ఎలా చేసుకోవాలి, ప్రాబ్లం అవుతుంది కదా నాకు. మీరు చెప్తున్నది స్కూల్ లాగిన్లో ఓపెన్ చేశాను, ఇప్పుడు బార్ కోడ్ స్కాన్ చేశాను బాగుంది. నెక్స్ట్ దాన్ని కూడా ఎలా చేస్తానంటే మీరు ఇంకోటి క్లాస్ టీచర్ దాంట్లో ఓపెన్ చేసుకుని దాంట్లో అయినా మీరు చేసుకోవచ్చు, రైట్. ఇంకొక లాగిన్ మనం ఓపెన్ చేసేసుకుందాం. ప్రస్తుతానికైతే నేను ముందుగా దీన్ని బైజూస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ బార్ కోడ్ని స్కాన్ చేస్తాను. ఓకే, 8B జిలాని, సో బార్ కోడ్కి ఇలా వస్తుంది. నేను జస్ట్ దీన్ని ఏం చేస్తానంటే చూడండి, స్కాన్ అయిపోయి నెంబర్ వచ్చేసింది, ఇక్కడ స్కాన్ అయిపోయి నెంబర్ వచ్చేసింది, చూస్తున్నారా మీరు ట్యాబ్ నెంబర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి రెడీ అయిపోయింది. బట్ క్యూఆర్ కోడ్ వేరే మొబైల్ ఉంటుంది కదా, ఇంకొక టీచర్ మొబైల్, ఆ టీచర్ మొబైల్లో తెచ్చి మనం ఇలా పెట్టేస్తే స్కాన్ అయిపోతుంది. ఆ టీచర్ మొబైల్ తీసుకొని వస్తున్నారు. సో ఆ టీచర్ మొబైల్ తెచ్చిన తర్వాత దీన్ని స్కాన్ చేసేస్తాం. సో ఇప్పుడు ఆ బార్ కోడ్ అండ్ ఇది రెండు ఏకకాలంలో ఆ పిల్లవానికి లింకప్ అయిపోతాయి. ఓకే అండి, ఈ లింకప్ అయిపోయిన తర్వాత చూడండి, నేను ఇంకో మొబైల్ తీసుకున్నాను, ఇది క్లాస్ టీచర్ది. సో క్లాస్ టీచర్ దాంట్లో కూడా మన 8B అనే పిల్లవాడిని ఓపెన్ అవుతుంది, ఆ పిల్లవాని క్యూఆర్ కోడ్ ఫస్ట్దే జిలాని అనే పిల్లవాడిని ఓపెన్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని స్కాన్ చేస్తాను, ఇది ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయింది. క్లిక్ ప్రొసీడ్, మళ్ళీ ఒకసారి కావాలంటే మీకు కన్ఫర్మేషన్ కాలేదంటే మళ్ళీ ఒకసారి స్కాన్ చేయండి. ఓకే, క్లిక్ ప్రొసీడ్ అనేది కింద ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చేశాను, మొబైల్ ట్యాగింగ్ లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ నెంబర్, ఈ మొబైల్ నెంబర్తో ట్యాగ్ చేసినటువంటి ఈ నెంబర్ చాలా ఎక్సీడ్ అయినా వస్తుంది. వేరే నెంబర్ ఏదైనా చెప్తారా, మొబైల్ నెంబర్ చెప్పండి. 950 1971 56 5. ఓకే, ఆ నెంబర్తో ఎక్కువ ట్యాగ్ అయినాయని వస్తుంది కాబట్టి నేను వేరే నెంబర్ ఎంటర్ చేశాను. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఒకసారి మీరు చూడండి, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఈ పిల్లవానికి రెండు ప్రాసెస్ కంప్లీట్ చేశాం.
ఒకటి ట్యాబ్ని సెటప్ చేశాను. నేను ఈ ట్యాబ్ని జిలా అనే పిల్లవానికి ట్యాగ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అని అన్నాం. సో దానికి ఏం చేయాలంటే ఎస్డి కార్డు తీసుకొని దీంట్లో ఈ స్లాట్లో ఉంచాలి ఎస్డి కార్డ్. ఈ ఎస్డి కార్డు ఎలా ఉంచాలి అంటే దీంట్లో మనకు ఎస్డి కార్డు అన్బాక్సింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ వైర్ ఇచ్చారు, నెక్స్ట్ ఒకటి యూజర్ మాన్యువల్ ఉంది, ఇక్కడ ఎజెక్టర్ అనేది ఉంది ఒకటి, ఓకేనా? ఎజెక్టర్ దీన్ని ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ ట్యాబ్ ఇన్సర్ట్ చేయడానికి చూడండి ఒక చోట ఇటువైపు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో దీంతో క్లిక్ చేస్తే మనకు అది పెట్టడానికి ఉంటుందండి. ఏది ఇన్సర్ట్ చేయొచ్చు, మనం ఎస్డి కార్డ్ని ఇన్సర్ట్ చేయొచ్చు చూడండి. ఎస్ ఈ స్లాట్లో ఎస్డి కార్డ్ పెట్టేసి ఇందులో ఇన్సర్ట్ చేసేయాలి. సో ఇది ఎస్డి కార్డు, నేను ఇప్పుడు ఇది సప్లై చేశాం. దీనిపైన క్లియర్గా కనెక్ట్ అనేది ఉంటుందండి, కనెక్ట్ అనే ఒక ఎస్డి కార్డు 4GB దాంట్లో ప్రీలోడెడ్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో దీన్ని మనం ఇప్పుడు ఈ స్లాట్లో పెట్టి ఇన్సర్ట్ చేయాలి. ఈ స్లాట్లో ఇలా ఉంచేసి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ స్లాట్లో ఉంచి మనం దీన్ని ఇప్పుడు చేయాలి, ఇన్సర్ట్ చేసేయాలి. సో ఎక్కడైతే పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కాదు, మనం ఎగ్జాక్ట్ ఇటువైపు దీన్ని ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఒకసారి క్లియర్గా ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కంటెంట్ని లోడ్ చేసాం దాంట్లోకి. అంటే ఏదైతే మనకి ఎస్డి కార్డులో కంటెంట్ ప్రీలోడెడ్ కంటెంట్ ఉందో ఆ ఎస్డి కార్డ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మేము చేస్తామంటే నెట్కి అలా కనెక్ట్ చేసి ఉంచండి. ఇంకా ఇప్పటికీ నా దగ్గర ఉన్న స్పీడ్కి ఇంకా అవి లోడ్ కాలేదు యాప్స్, ఐ మీన్ ఐకాన్స్. అవి ఐకాన్స్ అన్నీ లోడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే డేటా అంతా తీసుకున్న తర్వాత ఆ బ్రీఫ్ కేస్ని వెళ్ళి మనకేమవుతుందంటే కంటెంట్ వచ్చేస్తుంది. అంటే ఐకాన్స్ క్లియర్గా కనిపిస్తాయి, ఆ తర్వాత దాంట్లో కంటెంట్ వచ్చేస్తుంది, బైజూస్ కంటెంట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మూడు స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ వన్ ట్యాబ్ని స్టార్ట్ చేయడం, రెండవది పిల్లవాని పేరు మీద, వాడు రెగ్యులర్ స్టూడెంట్ అయితే వాని పేరు మీద రిజిస్టర్ చేయడం, వాడు రెగ్యులర్ స్టూడెంటా కాదా అనేది ఆ హెడ్ మాస్టర్ ఆ క్లాస్ టీచర్ నిర్ధారించుకోవాలి, వాడు యాబ్సెంటా కాదనేది మీరు నిర్ధారించుకోవద్దు దయచేసి. మేము ఒక లిస్టు పెట్టున్నాం మీకు, అఫీషియల్గా డివి ఆఫీస్ నుంచి ఒక లిస్టు పెట్టాను, ఆ లిస్టులో ఉన్న అందరూ 15 రోజులు యాబ్సెంటీస్, 30 డేస్ యాబ్సెంటీస్ లిస్టు పెట్టాను. సో ఆ లిస్టులో వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రస్తుతానికి మినహాయించి మిగతా వాళ్ళందరికీ 8వ తరగతి పిల్లలకి మీరు ఈ ట్యాబ్ని ప్రొవైడ్ చేయొచ్చు, ట్యాగ్ చేయొచ్చు. అదర్ ఇస్ ద నెంబర్ 2, సెకండ్ స్టెప్ అది. అండ్ థర్డ్ స్టెప్ ఎస్డి కార్డ్ని ఇన్సర్ట్ చేయడం. ఇన్సర్ట్ చేసేసి దీన్ని ఒక 30 మినిట్స్ దీన్ని నెట్కి అలా కనెక్ట్ చేసేసి ఉంచేస్తే ఎనీ అప్డేట్స్ అన్నీ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతాయి. దాని ద్వారా విద్యార్థి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ ట్యాబ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసిందో దానికి ఇది ఉపయోగకరంగా రెడీగా అవుతుంది. అప్పుడు ఆ పిల్లవాళ్ళని మనం ట్యాబ్ పిల్లవాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ప్రతి శుక్రవారం దీన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి కంటెంట్ అప్డేట్ అవుతుంటుంది, ట్యాబ్ ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ అప్డేషన్ అవుతుంది, ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఒకటి ఏంటంటే ట్యాబ్లో పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారు లేదనేది ఖచ్చితంగా ప్రతి క్లాస్ టీచరు, ప్రతి హెడ్ మాస్టరు దీన్ని తప్పనిసరిగా మానిటర్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయునికి ఒక 20 మంది లేదా 30 మందిని అడాప్ట్ చేసి ఈ ట్యాబ్ని మనము వాళ్ళు మిస్యూజ్ చేయకుండా దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దెన్ లాస్ట్ థింగ్ ఏంటంటే దయచేసి ఆల్ హెడ్ మాస్టర్స్ ప్లీజ్ కీప్ ఇట్ మైండ్, ఈ ట్యాబ్ వచ్చేసి ఎక్కడైనా మిస్యూజ్ చేసినా, వేరే వేరే వ్యాపకాలు ఎవరైనా చూస్తున్నా చూడము అని చెప్పేసి ఆ పేరెంట్స్తో ఆ విద్యార్థులతో విద్యార్థుల దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకోండి, ఆ పేరెంట్స్ కూడా తెలియచేయండి. ప్రతిరోజు ఇది పాఠశాలకు తీసుకుని వచ్చేలాగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని చూస్తున్నటువంటి ఎన్ని నిమిషాలు అయితే చూస్తున్నారో అన్ని నిమిషాలను నేను ట్రాక్ చేయడానికి నాకు జిల్లా స్థాయిలో అట్ ద సేమ్ టైం కమాండ్ కంట్రోల్ రూమ్ అమరావతి వైజాగ్లో కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లలకి మీరు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సార్. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. తప్పనిసరిగా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ట్యాబ్ని పిల్లలకు ప్రొవైడ్ చేసిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరేలాగున మీరు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇటు మీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డిఓ ఆఫీస్ కర్నూలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.